ఏం మాట్లాడతావు ధ్రువ? ప్రశాంతితో ఇప్పుడు ఏం చెప్తావు? గతాన్ని ప్రశాంతి ముందు ఉంచుతాను, అర్థమయ్యేలా చెప్తాను. ప్రశాంతిని ఎక్కడికి తీసుకొస్తామో టైము డేటు ఫిక్స్ చేసి నీకు ఫోన్ చేస్తాం. నీ చేష్టల వల్ల కావేరీ బాధపడితే మాత్రం చూస్తూ ఊరుకోను సతీష్. అతని భార్య నితిన్ ఆశ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. భాను నితిన్తో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. చేసినట్టే ఆశని ర్యాక్ చేశాడు, ఇబ్బంది పెట్టాడు. ఏం జరిగిందో తెలియక నితిన్ తన కుటుంబం ఆశ మీద విరుచుకుపడ్డారు. ఎవరు ఆశను యాక్సెప్ట్ చేయలేదు. ఆశకి తల్లిదండ్రులు లేరు, అన్న వదిన ఉన్నారు. ఆదరిస్తారని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కానీ నితిన్ గురించి తెలిసి ఆశ ఈయన సమస్యలకు కారణమని వాళ్ళు కూడా ఆశని ఇంట్లోకి రానివ్వలేదు. ఇంత జరగక కూడా బాణువులో మార్పు రాలేదు. ఆశ వెంట పడుతూనే ఉన్నాడు. అది చూసి తట్టుకోలేక నితిన్ బాణు మీద తిరగబడ్డాడు. అప్పటికి ఇద్దరు తాగి ఉండటం వల్ల బాను నితిన్ తలపై బలంగా కొట్టాడు. సమయానికి నేను వెళ్ళి ఎవరూ చూడకుండా బాను తప్పించేశాను. నితిన్ యాక్సిడెంట్ అని క్రియేట్ చేశాం. ఆశ అప్పటికే 6 నెలల గర్భిణి. అమ్మ నాన్న లేరు, అన్న వదిన చీకొట్టారు, భర్త చనిపోయాడు, ఒంటరిది అయిపోయింది. దిక్కుతోచని పరిస్థితి. బాను ఆశను బెదిరించి డబ్బు ముక్కను కొట్టి ఎటైనా వెళ్ళిపోమన్నాడు. ఇదిగో ఈ 2 లక్షలు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి, మళ్ళీ నాకు కనిపించావో చచ్చిపోతావు, జాగ్రత్త తీసుకో. కానీ పోలీసులు నితిన్ యాక్సిడెంట్ అని నమ్మినా ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షి ఆశ. భానుకి భయపడింది, నోరు విప్పలేదు.
కానీ ఒంటరి ఆడితే ఎక్కడికని వెళ్తుంది? అలా వదిలేయాలనిపించలేదు. నన్ను ఏదైనా సాయం చేయని అడిగింది. కాదనలేకపోయాను. ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే బ్రతికేస్తుందనుకున్నాను. కానీ క్వాలిఫికేషన్ లేదు. అయినా ఏవేవో చిన్న చిన్న పనులు చేసుకుంటానంతే. ఉండటానికి ఓ ఇల్లు, బ్రతకటానికి కొంత డబ్బు ఇలా ప్రొవైడ్ చేస్తూ వచ్చాను. జరిగిందంతా కావేరీకి వివరంగా చెప్పాలనుకున్నాను. కానీ ఈలోగా అన్ని సమస్యలే వచ్చాయి. అవకాశమే దొరకలేదు నాన్నమ్మ. ఆశని ఇన్ని రోజులు రహస్యంగా ఉంచటానికి భాను డాడీయే కారణం. ఆశు ఇక్కడున్నట్టు భానుకు తెలిస్తే ఆశను చంపేస్తాడని తన భయం. డాడీకి తెలిస్తే ఊరుకోడు. భానుని కాపాడేందుకు ఏమైనా చేస్తాడు. అందుకే ఆశ బయటికి రాలేదు. అంతేకాని నేనీ తప్పు చేయలేదు. ఎవరిని మోసం చేయాలనుకోలేదు నాన్నమ్మా. కొన్ని రోజుల్లో ఆశ కోర్సు పూర్తవుతుంది. అప్పుడు ఎక్కడికైనా పంపించేస్తాను. అందుకే ఇన్నాళ్ళు సపోర్ట్ చేశాను. అంతే. నేను ఒకసారి ఆశని కలవాలి సతీష్. కంగారు పడు. ఆశతో మాట్లాడకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. నన్ను తీసుకెళ్ళు. అనుకుంటున్నారు. ప్రతి ఓడికి నేను చులకనైపోయా. ఎవరికి కొత్త నెంబరు? ఏంటల్లుడు, ఫోన్ ఎత్తటానికి అంత ఆలోచిస్తున్నావు? అల్లుడా, పిలుపు కొత్తదైనా ప్రేమ పాతదేలే. ఇంతకీ ఎంతవరకొచ్చింది నీ ప్లాన్? అమలు చేస్తున్నావా లేక ఆలస్యం చేస్తున్నావా? ఏం చేయను. తలవంచమన్నారు. నేను బాడీయే వంచాను. బోర్లా పడుకున్నాను. కానీ పోజులు కొడుతున్నారు. కొండ కింద నిలబడ్డవాడి చేతిలో ఉన్న బాణం కన్నా కొండ మీద నిలబడ్డవాడి చేతిలో ఉన్న రాయికి పవర్ ఎక్కువ. ధ్రువ, టైం వాళ్ళది, అవసరం మనది. అందుకే అన్నీ మర్చిపోయి నన్ను నేను అణుచుకుని వేడుకున్నాను. ఆ ప్రశాంతి అడ్రస్ చెప్తే మాట్లాడతానన్నాను. కానీ దాని జాడ చెప్పరట. నేను పర్సనల్గా కలవకూడదట. టైము డేటు చెప్తారట. వాళ్ళందరి సమక్షంలోనే నేను మాట్లాడాలంట. ఇలాంటప్పుడు ఎదురువ బుర్ర పదునెక్కుతుంది. మన గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. బాధపడకు. అంతా మన మంచికి. మన మంచికో నా కథ కంచికో అర్థం కావట్లేదు. ఈ కథ కంచికెడితే కొత్త కథ రాద్దాంలే అల్లుడు. పట్టు సడలొద్దు, అలసిపోవద్దు. నీ పనిలో నువ్వుండు. ఫోన్లో నుంచి ఆ సిమ్ కార్డు తీసిపారే. ఫోన్ కూడా ఎవ్వరికీ దొరకదు. ఫోన్ కూడా అందుకే అలాంటి చెత్త ఫోన్ కొన్నాను. నాకు ధ్రువకి కాంటాక్ట్స్ ఉన్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. ధ్రువ గొర్రెలాంటి వాడు.
ఉలిబోలులో పడేదాకే వాడితో పని. నా పని పూర్తయ్యాక ధ్రువ జైల్లో, నేను దుబాయ్లో. హలో దివ్య. అర్చన చెప్పు. దివ్య ఒక్కసారి ప్రశాంతితో మాట్లాడాలి. తనకి ఫోన్ ఇవ్వా. దివ్య ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ అర్చన ఒక్కసారి ప్రశాంతితో మాట్లాడించు. వద్దు దివ్య, మనం కాంటాక్ట్లో ఉన్నామని, నీకు నాకు పరిచయం ఉందని ప్రశాంతికి తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉండదు, వెళ్ళిపోతుంది. నిజమే అర్చన, కానీ ధ్రువ ఇంటికొచ్చాడు. దేనికి? ఏమన్నాడు? ప్రశాంతి అడ్రస్ కావాలన్నాడు. ఒకసారి ప్రశాంతిని కలిసి మాట్లాడతానని రిక్వెస్ట్ చేశాడు. ఏం మాట్లాడతాడట? ప్రశాంతికి అపాలజీ చెప్తాడట. అదేంటి దివ్య, ధ్రువని ప్రశాంతిని ఎలా కలవనిస్తాం? అతని గురించి తెలుసుగా, నమ్మడానికి లేదు. అదే మేము చెప్పాం, ప్రశాంతిని ఒంటరిగా కలవాల్సిన అవసరం లేదని, అందరి సమక్షంలోనే కలవాలని కండిషన్ పెట్టాం. మంచి పని చేశారు అర్చన. రేపు ఉదయం ప్రశాంతికి ఏదో ఒకటి చెప్పి గుడికి తీసుకురాగలవా? అక్కడ మేమంతా ఉంటాం, యాదృచ్ఛికంగా కలిసినట్టు చేద్దాం. మేం కూడా ప్రశాంతికి వివరణ ఇవ్వాలి కదా. అలాగే దివ్య, తీసుకొస్తాను. థ్యాంక్స్ అర్చన, థ్యాంక్ యూ. ఛా, థ్యాంక్స్ ఏంటి దివ్య? అన్నట్టు ఇంకో 10 రోజుల్లో హైదరాబాద్లో నా ప్రాజెక్టు పూర్తయిపోతుంది. తిరిగి వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అవునా? ఇప్పుడే కదా కలిసాం, అప్పుడే వెళ్ళిపోతావా? తప్పదు కదా దివ్య, అక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. వెళ్లేలోపు తప్పకుండా కలుస్తాను. అది కాదర్చన. మ్యామ్. సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. నేను కొత్త అసిస్టెంట్ని పెట్టుకున్నాను, పేరు ప్రశాంతి. పని చెప్పాను, చేసినట్టుంది. ఉంటాను, బాయ్. రా ప్రశాంతి. ఇదిగోండి మ్యామ్, మీరు చెప్పింది ట్రాన్స్లేట్ చేశాను. వా, వండర్ఫుల్, చాలా బాగుంది ప్రశాంతి. థ్యాంక్ యూ మ్యామ్. ప్రశాంతి, నేను 10 రోజుల్లో వైజాగ్ వెళ్ళిపోతున్నాను, నువ్వు నాతో వచ్చేస్తావా? వెళ్ళిపోతున్నారా? నాతో వచ్చేయి, అక్కడ ఇలాగే నాతో ఉంది గాని. ఏ వైజాగ్ అంటే మరి? ఎక్కడైతే నేను అక్కడైతే నీకే ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్లో ఉంటే ఎప్పుడో ఒకసారి ఎక్కడైనా పృథ్వీ కనిపిస్తాడు. అదే వైజాగ్ వెళ్ళిపోతే? అమ్మో. అన్నట్టు ప్రశాంతి, రేపు ఉదయం గుడికెళ్దాం, వస్తావా? గుడికా?
గుడికే, ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది కదా, దేవుడి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. నువ్వు కూడా రారాదు? మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతి. వస్తాను మ్యామ్. ఆ దేవుడైనా నా దారిటో చూపిస్తాడేమో. సతీష్ రా. ఏమేం సతీష్, ఎందుకలా ఉన్నావు? అడిగేది నిన్నే. ఈవిడెవరు? పాండుగారు ఇక్కడికి వచ్చారా? నిన్నే అడుగుతున్నాను. పాండుగారు ఇక్కడికి వచ్చారా? వచ్చారు. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని. ఇప్పుడు మాత్రం నిన్ను సంతోషంగా ఉంచుతున్నావా? నన్ను ఉద్ధరించేస్తున్నాను అనుకున్నావా? నేనేం చేశాను? నన్ను దబాయిస్తున్నావు. ఆయన ఎవరో వచ్చారు, నా పేరు పాండు అన్నారు, నీ గురించే నా గురించే అడిగారు, చెప్పానంతే. ఏం చెప్పావు? ఆయన ఏమడిగారు, నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను, ఉన్నదే చెప్పాను. అదే 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 ఏంటి ఏంటి ఉన్నది? ఏంటో నీకు తెలీదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఆశ. బుద్ధుందా నీకు? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావట? ఏమనుకుంటున్నావు నీ గురించి? అవును చెప్పాను. ఏ, నీకు మాత్రం నా మీద ప్రేమ లేదా? షట్ అప్. ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదా? ఎందుకు అరుస్తావు? ప్రేమ లేకుండానే ఎన్నాళ్ళు నాకు సపోర్ట్ చేశావా? నా మీద ప్రేమ లేకుండానే ఎన్ని రోజులు ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నావా? ఛీ, మనిషివేనా నువ్వు? ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించవా? ఇన్ని రోజులు నీకు ఎంత సహాయం చేసినందుకు ఇదా నువ్వు చూపించే కృతజ్ఞత? ఏ ఆధారం లేని దానివని ఆలోచించినందుకు మామజీ అపార్థాలు సృష్టిస్తావా? నేనేం అపార్థాలు సృష్టించలేదు. నువ్వు నాతోనే ఉంటున్నావు, రోజుకొక్కసారైనా ఇక్కడికి వచ్చిపోతున్నావు. మనసు బాగోలేకపోతే నీకు నేనే గుర్తొస్తాను. చుట్టుపక్కల వాళ్ళందరూ నేనే నీ భార్యని అనుకుంటున్నారు.
ఒక ఆడపిల్ల మీద ఇంత బాధ్యత చూపిస్తున్న నీలాంటి వ్యక్తి మీద ఆడపిల్ల ఆశలు పెంచుకోదా? పిచ్చిగా మాట్లాడకాశా, మరి ఇంత పెరికివాడు అనుకోలేదు. నోరు మూయి!